బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో చేరేందుకు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడీ అయ్యారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, బలరాం, కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష తెరలేదని చెప్పుకోవచ్చు. దాన్ని కంటిన్యూ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరుగా వచ్చి చేరుతున్నారు. ఇప్పటి వరకు మనం చూడొచ్చు 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా అంటే మిగతా కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్షానికి సంబంధించిన శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అయితే అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను మరింత మందిని చేసుకునేందుకు వ్యూహరచన చేస్తుంది. అందులో భాగంగానే రేపు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయన నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా నియోజకవర్గ స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కూడా కార్యకర్తలను కూడా సన్నద్ధం చేశారు. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా ముఖ్యమైన కార్యకర్తలకు అంతా కూడా సమాచారం ఇచ్చి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి రావాలంటూ కూడా వాళ్ళ కార్యకర్తలకు సమాచారం ఇచ్చారు. సో మొత్తం మీద రేపు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాబోతున్నారు. మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కొంతమంది పేరు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి. వారు కూడా వరుసగా 1 బై 1 కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బలరామ్, థ్యాంక్ యూ ప్రతాప్.